ముస్తాబాద్ మండల కేంద్రంలో చేతి వృత్తులు చేసుకునే స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు చింతోజ్ బాలయ్య అన్నారు. మంగళవారం చింతోజ్ బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి దేవాలయం నుండి రాధానగర్ రహదారి గుండా స్వర్ణకారులు ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా చింతోజ్ బాలయ్య మాట్లాడుతూ, కార్పొరేట్ షాపులతో స్వర్ణకారుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన స్వర్ణకారులకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి సతీష్, చింతోజి శ్రీనివాస్, నరోజ్ రాజు, వెంగళం శ్రీనివాస్, అనిల్, చింతోజి సంతోష్, సత్యనారాయణ, బ్రహ్మచారి, నవీన్, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. అమర నిరాణ దీక్ష కొనుక్కున్నాడు ఈ 18వ తారీఖు నాడు, 6వ నెల ఈ రోజు. అది ఈ రోజు మాకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిండు. మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడా కూర్చోలేడా తెలియదు, అక్కడ పరిస్థితి ఏందో మాకు తెలియదు. దాన్ని అనుసరించి ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల స్వర్ణకారులము ఏకతాటికి అందరం ఇక్కడికి వచ్చి ఈ చేస్తున్న కుండోజు నరసింహాచారి చేస్తున్న సబ్జెక్ట్ ఏంటిదంటే, స్వర్ణకారులకు పోలీసు వేధింపులు, ఫారెస్ట్ అధికారుల నుండి వడ్రంగులకు వేధింపులు, ఈ షాపుల మూలంగా ఆ వ్యవస్థల వల్ల మా పనులు కుంటుపడిపోయి అసలు ఆదరణే తగ్గింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ జ్యువెలరీ సంస్థ కోట్ల సంపద, బహుళజాతి కంపెనీలకు కోట్ల కోట్ల రూపాయలు కేంద్రాలు, వీళ్ళు నమ్ముకొని బతుకుతుండ్రు. వీళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, మరి మిమ్మల్ని ఆదుకుందాము, వీళ్ళను ఆత్మహత్యలు నివారించుదాము, వీళ్ళకి పనులు కల్పించుదాము. ఇప్పుడు రాతి శిల్పులు ఉన్నారు, అట్టుకే దాని తప్ప వాళ్ళకి ఆదరణ లేదు. వాళ్ళు సచ్చిన బతికిన వాళ్ళ గురించి పట్టించుకున్నారు, కంచెలు వాళ్ళు సరికి ఏమవుతుంది, వాళ్ళకు వృత్తి తగ్గిపోయింది. శిల్పులకు సిమెంట్ విగ్రహాలు చేయడం వల్ల వాళ్ళకు తగ్గిపోయింది. ఇక స్వర్ణకారులకు జ్యువెలరీ షాపులు కోట్ల రూపాయల షాపులు, అలా మాకెవరు పని చెప్తుండ్రు? అసలు మాకు పని చెప్పడం లేదు, మేము పని చేయడం లేదు. ఫారెస్ట్ కట్ట తీసుకొచ్చి పెడుతుండు, పర్మిషన్ లైసెన్స్ అని వాడు చేస్తుండు, 100 మంది కూలీలను పెట్టి చేయిస్తుండు. ఇకపోతే మీరు చూస్తుండు, కూలీలు లేకపోతే బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి అన్నట్టు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి ఎంతోమంది వస్తుండ్రు. మా వృత్తుల కదలన తగ్గి అసలు కుళ్ళి కుషించిపోయి నశించిపోయి ఇప్పుడు ప్రాణాలే, ప్రాణత్యాగమే మా దారి అనే విధంగా ఉన్నది. బ్రాహ్మణులకు చేతను అందించి మా విశ్వవాదం ఆత్మహత్యలు నివారించి విశ్వబ్రాహ్మణులను ఆదుకొని మా వృత్తులకు జీవం పోసి మా ఆత్మహత్యలు నివారించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.